Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan shocking nirnayam. Eenadu pai parunashtam dava. Eenadu patrika pai parunashtam dava vesenduku AP prabhutvam kelaka nirnayam teeskundi. Eenadu pai prosecution uttarvulu jari chesindi. Polavaram project pai tappudu kadanalu prashninchaarantu parunashtam dava veyalani aadeshinchindi. మే 12వ తేదీన పోలవరంపై ఈనాడు పత్రికలో వచ్చిన కథనాలు పూర్తిగా నిరాధారంగా ఉన్నాయనేది ప్రభుత్వ వాదన. ఈ కథనాలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఈనాడు ఎండి జర్నలిస్టులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఆఫ్ డెఫమేషన్ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఈనాడు వార్తలపై ఇప్పటివరకు సాక్షుల కౌంటర్ వార్తలు ఇస్తున్నారు, కానీ ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోలేదు. ఇటీవల వైజాగ్ బస్ బే కూలిపోయిందంటూ వచ్చిన వార్తలపై కూడా వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తప్పుడు కథనాలంటూ మండిపడ్డారు. రోజు ఈనాడులో ఆరోపణలతో కథనాలు రావడం, తర్వాతి రోజు సాక్షుల్లో ఖండనలు రావడం ఇటీవల కాలంలో సహజంగా మారింది. అయితే ఇప్పుడు పరువు నష్టం దావాతో ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసినట్లయింది. ఈ మధ్య వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ పేరిట ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. మహిళా కమిషన్ నుంచి కూడా పవన్ కు నోటీసులు పంపించింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎప్పటికీ తేలలేదు. ఇప్పుడు ఈనాడు కథనాలను మాత్రం ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యంతో పాటు జర్నలిస్టులను కూడా కోర్టు మెట్లు ఎక్కించేందుకు సిద్ధమైంది.